హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ వలన ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్లో చేంజెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్ వీక్ జరిగిన ఇనాయా అన్ఫేర్ ఎలిమినేషన్ కారణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ అనేది బాగా పడిపోవడం జరిగింది. 2.95 ఉండే రేటింగ్ ఏకంగా 0.86కి రావడం జరిగిందంట. యాక్చువల్గా ప్రతి సీజన్లో ఫినాలే వీక్లో జెన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి టీఆర్పీ రేటింగ్ బాగా ఉంటుంది. కానీ ఈసారి ప్రేక్షకులకి బిగ్ బాస్ అంటే ఒక నమ్మకం పోయింది కాబట్టి టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయింది. ఇనాయాకి కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చినట్టు తను షూటింగ్ లో ఉన్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ ఇనాయా. ఇక విన్నర్ విషయానికి వస్తే ఆదిరెడ్డి ప్రోమోలో బిగ్ బాస్ ఇచ్చిన హైప్ ను బట్టి ఇక విన్నర్ ఏమన్నా చేంజ్ చేస్తారా, అలాగే బయట కూడా అదే బజ్ నడుస్తుంది కాబట్టి ప్రేక్షకుల్లో ఒక అనుమానం అయితే మొదలవుతూ ఉంది. కానీ ఓటింగ్ పరంగా అయితే విన్నర్ రేవంతే. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఈ వారం హౌస్ లో సందడి చేయబోతున్నారు. బీబీ జోడీ అనే ప్రోగ్రామ్ రాబోతుంది, దీని ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తున్నారు. అలాగే టీఆర్పీ రేటును కూడా పెంచడానికి బిగ్ బాస్ టీమ్ అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 లో ఉండగా శ్రీయాన్ టాప్ 2 లో ఉన్నాడు. ఈ పోల్స్ ప్రకారం చూసుకుంటే 3-4-5 ప్లేసెస్ లో రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. 6th ప్లేస్ లో శ్రీసత్య ఉంది. కానీ మనకి వచ్చిన ఇన్ఫో ప్రకారం రోహిత్, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురులోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.